ఓం శ్రీ మాత్రయ్య నమ అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారికి రానటువంటి రెండు రోజుల్లో ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అందుకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరొకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ వృశ్చిక రాశి వారు గురుగ్రహం వలన సంతాన సంబంధ విషయాలలో అత్యంత అనుకూలత ఏర్పడడం దీర్ఘకాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి రెండు రోజులకు ఖచ్చితంగా సంతాన సౌక్యం లభించబోతుంది మీ పిల్లలు చక్కటి స్థితిలో స్థిరపడడం వలన మిక్కిలి ఆనందం అనుభవిస్తారు అవివాహితులకు అతి చక్కటి వివాహ సంబంధాలు లభిస్తాయి ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి లభిస్తుంది విడిపోయినటువంటి స్నేహ బంధాలు తిరిగి ప్రారంభిస్తారు మిత్రుల వలన లాభపడతారు మీ ప్రమేయంతో అందరికీ ఇష్టమైనటువంటి భారీ కార్యక్రమాలు కుటుంబంలో నిర్వహిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా లాభదాయకంగా కొనసాగుతారు నాయకులకు ఉన్నత రాజకీయ అధికారం లభిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి రెండు రోజుల గురుగ్రహం వలన సంపూర్ణంగా మంచి ఫలితాలే లభించబోతున్నాయి పూర్వపు రోజుల్లో ఉన్న కోపం మరియు ఉద్రిక్తత ఉండదు మీ వలన మీ సోదరి సోదరీమణులకు చక్కగా కలిసి వస్తుంది వారిని కూడా మీతో పాటు ఆర్థికంగా ఎదిగేటట్లు చేస్తారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు సులువైనటువంటి ధన సంపాదన లభిస్తుంది గౌరవప్రదం పనులు కూడా చేయవలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి సంతాన సంబంధం ఆనందం కలిగిస్తుంది వ్యక్తిగత జీవితంలో చక్కటి ప్రశాంతత ఏర్పడడం పుత్రిక సంతానం ఉన్న వారికి స నూతన బాధ్యతలు ఏర్పడను గృహ అలంకరణ విషయాలపై దృష్టి సారిస్తారు జీవిత భాగస్వామి వలన సౌక్యం లభిస్తుంది బంధువర్గం వలన ఎదుర్కొంటున్న నరఘోష తగ్గుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగరీత్యా చక్కగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలలో మనశ్శాంతి లేకపోయినా ఆర్థికంగా బాగుంటుంది మీకు అన్ని విషయాలలో చక్కగా కలిసి రావాలంటే మీరు శని దేవుని ధ్యానించడం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది ఓం శ్రీ మాత్రై నమ ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములండి